వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్. డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్. ఈరోజు నేను బ్యాంక్ చోర్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవుతూనే బ్యాంక్ ఆఫ్ ఇండియన్స్ బ్యాంక్ ముందు మీడియా మరియు పోలీసులు భారీగా చేరుకొని బ్యాంక్లోకి కొంతమంది మాస్క్లు వేసుకొని చొరబడ్డారని, వాళ్ళు దొంగల లేక ఇంకెవరైనానా అని తెలియడం లేదని మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇక మీడియా రిపోర్టర్గా హీరోయిన్ రియా చక్రవర్తి వర్క్ చేస్తుంది. ఇక అసలు ఒక గంట ముందు ఏం జరిగిందో చూపిస్తారు మనకు. యాక్చువల్లీ హీరో రితేష్ దేశ్ముఖ్, మూవీలో తన పేరు చెంపక్. బ్యాంక్లోకి సాధువులాగా వస్తాడు. తిను వాస్తుశాస్త్రంని చాలా బాగా నమ్మే వ్యక్తి. అలాగే తన ఇద్దరు ఫ్రెండ్స్ జెండా మరియు గులాబ్ ఎలిఫెంట్ మరియు హార్స్ మాస్క్ వేసుకుని ముంబై బ్యాంక్లోకి వస్తారు. ఇక ముగ్గురు బ్యాంక్లోని ఉద్యోగులను కస్టమర్స్ని అదుపులోకి తీసుకున్న తరువాత అక్కడికి బాబా సేగల్ కూడా వస్తాడు. ఇక బాబా సేగల్ని గుర్తుపడితే మీకోసం నేను ఒక పాట పాడుతా అని బాబా సేగల్ పాడుతూ ఉంటే అది వినలేక తన ఫ్రెండ్ గుండుకి ఊపిరాడకపోతే తన మాస్క్ తీసేస్తాడు. ఇంకో ఫ్రెండ్ గులాబ్ నేను మాత్రం మాస్క్ ఎందుకు వేసుకోవాలని తను కూడా మాస్క్ తీసేసి, ఒకవేళ పట్టుబడితే మా ఫేస్లు గుర్తుపట్టి మమ్మల్ని ఇద్దరిని పట్టుకుపోతారు, ఇది తప్పు అని చెప్పి మేము వెళ్ళిపోతాము అంటే ఇక చెంపక్ కూడా తను వేసుకున్న సాధు వేషం తీసేసి ఫ్రెండ్స్ని ఉండమని చెప్తాడు. ఇక అదుపులోకి తీసుకున్న వాణ్ణి వాస్తు ప్రకారం ఒక్కో గదిలో పంపిస్తూ ఉండగా ఒక అతను, నువ్వు మంచివాళ్లా కనిపిస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెంపక్ని అడిగితే నాన్నకి బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్తాడు. ఇక బ్యాంక్ మేనేజర్ సహాయంతో మినీ లాకర్ని ఓపెన్ చేస్తారు చెంపక్ తన ఫ్రెండ్స్. అందులో మణితో పాటు గణపతి ఐడిల్ని చూసి, నేను ఈ మనీ తీసుకోలేను, గణపతి ఉన్నాడు అంటాడు చెంపక్. ఇంతలో ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళు రీచ్ అయితే చెంపక్ ఫ్రెండ్ గుండు కిటికీలో నుంచి చూసి తుపాకీ చూపించి బెదిరిస్తాడు. అలా మీడియాకి పోలీసులందరికీ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. ఇక చెంపక్ అక్కడ నుంచి పారిపోవడమే బెటర్ అని బయటకు వస్తే పోలీసులను చూసి భయపడి మళ్లీ లోపలికి వెళ్తాడు. ఇక ప్రెసెంట్లో సిబిఐ స్పెషల్ ఆఫీసర్ అంజద్ ఖాన్, హీరో వివేక్ ఒబ్రాయ్ అక్కడికి రీచ్ అవుతాడు. ఇక అంజద్ ఖాన్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చెంపక్ వాళ్ళతో, మీకు ఒక గంట టైం ఇస్తున్నాను, అప్పట్లోపు లొంగిపోండి, లేకపోతే బందీలుగా ఉన్న వాణ్ణి కూడా పట్టించుకోను అని వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్లి మీడియాతో, ఈ సమస్య త్వరలో ముగుస్తుంది, బ్యాంక్ లోపల ఆల్రెడీ ఒక రహస్య పోలీసుని పంపాను అని చెప్తాడు. ఇక ఆ న్యూస్ బందీలుగా ఉన్న ఉద్యోగులు అలాగే కస్టమర్స్ చూసి, ఎవరా పోలీస్ అనుకుంటుండగా సెక్యూరిటీ జుగ్ను అనే వ్యక్తిని చూపించి, ఇతనే అని, అతను వచ్చినప్పుడు తన వెపన్ మేము స్వాధీనం చేసుకున్నాము అని చెప్తాడు. ఏదైనా చేయొచ్చు కదా మీరు అని పోలీస్ జుగ్నుతో బందీలు అంటే, నేను నా తుపాకీ తీసుకోవడానికి మీరు సహాయం చేయండి ముందు అంటాడు. ఇక ఆ న్యూస్ చెంపక్ చూసి తన ఫ్రెండ్స్ని లోపలికి పంపిస్తే జుగ్ను వాళ్ళపై అటాక్ చేస్తే చెంపక్ వచ్చి తుపాకీతో బెదిరించి, అయితే నువ్వే అన్నమాట ఆ రహస్య పోలీసువి అని తనని పైన ఉన్న రూంలోకి తీసుకెళ్లమని చెప్తాడు చెంపక్. ఇక మనీ కోసం పెద్ద లాకర్ ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు చెంపక్ తన ఫ్రెండ్స్, కానీ అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇక బ్యాంక్ విషయం హోమ్ మినిస్టర్ తెలుసుకుని దొంగలను పట్టుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఎందుకంటే అందులో తనకి సంబంధించిన హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇక సిబిఐ ఆఫీసర్ అంజద్ ఖాన్ కమిషనర్ సింగ్ తో, నేను అంబుజా అండ్ సీది ఈ రెండు దోపిడీ కేసులు హ్యాండిల్ చేస్తున్నాను, ఆ రెండు కేసులలో ఒక ప్రమాదకరమైన దొంగల మూట ఇన్వాల్వ్ అయ్యింది, ఇప్పుడు జరిగిన దోపిడీ కూడా ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను అని, మీకు గుర్తుందా 2 మంత్స్ బ్యాక్ ఒక అపార్ట్మెంట్ నుంచి దూకి ఒక రిపోర్టర్ శశాంక్ ఠాకూర్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ కేస్ 1 వీక్లోనే క్లోజ్ అయింది, నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తన ఇంట్లో జరుగుతున్న దొంగతనాల గురించి కొన్ని ఆర్టికల్స్ కటౌట్స్ ఉన్నాయి అని, ఒక స్టోరీ కూడా అతను రాస్తున్నాడు అని, ఏదో స్కామ్ గురించి అతనికి తెలిసి ఉంటుంది, అతనిది ఆత్మహత్య కాదు ఇంకేదో ఉంది, అసలు ఇదంతా చేయిస్తుంది ఎవరో కనిపెట్టాలి అని, యాక్చువల్లీ ఈ దొంగతనంకి అటెండ్ అవ్వమని నన్ను ఇన్వైట్ చేశారు, ఇది ఎవరు చేస్తున్నారో కనిపెట్టడానికి ఆల్రెడీ ఒక ప్లాన్ వేశాను, అది అమలవ్వడానికి ఇంకో 32 మినిట్సే ఉంది అని చెప్తాడు. ఇక బ్యాంక్లో చెంపక్ మెయిన్ లాకర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా లాకర్స్ ఉండడంతో మేనేజర్తో, నాకు ఇంకా ఓపిక లేదు, వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అంటే, మార్నింగే చాలా మనీ ఉన్న బ్యాగ్ వచ్చింది అని మేనేజర్ చూపిస్తే అందులో డబ్బులు చూసి చెంపక్ మరియు తన ఫ్రెండ్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక ముగ్గురు ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే జుగ్ను చెంపక్తో, ఒక మామూలు దొంగతనానికి సిబిఐ అంజద్ ఖాన్ని ఎందుకు నియమిస్తారు, నా మాట విని నన్ను అంజద్ ఖాన్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్తాడు. అయినా వినకుండా వెళ్ళిపోతూ ఉంటే చెంపక్ ఆలోచించి, వద్దు మనం ఈ మనీ ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టుదామంటే ఫ్రెండ్స్ గొడవ పడుతూ ఉంటే
టీవీలో రిపోర్టర్ గాయత్రి బ్యాంక్ రాబరీ గురించి ఏ అప్డేట్ లేదు, మీకేమైనా తెలిస్తే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి అని చెప్తుంది. అది చూసి చెంపక్ రిపోర్టర్ గాయత్రికి కాల్ చేసి, నేను బ్యాంక్ దొంగని, మీ ఛానల్లో న్యూస్ వేయండి, మేము బ్యాంక్ కస్టమర్స్ని అలాగే ఉద్యోగులని విడిచిపెట్టేస్తాము, కానీ మీరు మాకొక సహాయం చేయండి, మమ్మల్ని సేఫ్గా బయటికెళ్లేలా చేయండి, అంజద్ ఖాన్ సర్కి చెప్పండి, మేము క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తూ ఉంటే ఆ ఫోన్ తీసుకుని అంజద్ మీకు నేను ఇచ్చిన టైంలో ఇంకా జస్ట్ 5 మినిట్సే ఉంది అంటాడు. అది విని కాల్ కట్ చేస్తాడు చెంపక్. ఇక అంజద్ రిపోర్టర్ గాయత్రితో, మీకు ఈ దొంగలకి సంబంధం ఏంటి అని అడిగితే, నాకేం తెలియదు సార్ అని చెప్తుంది గాయత్రి. ఇక అంజద్ కాల్ బ్యాక్ చేసి చెంపక్ని అడిగితే, టీవీలో చూసి ఫోన్ చేశానని, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని అని, తన ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా 2 డేస్ బ్యాకే కలిశానని చెప్తాడు. అది నమ్మను అని చెప్పి నేను లోపలికొస్తున్నాను అంటాడు అంజద్ ఖాన్. అందుకు చెంపక్ అంజద్తో, వద్దు సార్, ఆ రిపోర్టర్ని పంపండి అంటాడు. అందుకు అంజద్ ఖాన్, సరే పంపిస్తాను కానీ కెమెరాతో, కానీ తను లోపలికి రాగానే నువ్వు లోపల ఉన్న ఒక బందీని బయటకు పంపాలి అని చెప్తాడు. ఇక రిపోర్టర్ గాయత్రి లోపలికెళ్లగానే తనకి ముసుగు వేస్తారు చెంపక్ వాళ్ళు. ఇక బాబా సేగల్ని బయటకు పంపిస్తారు. ఇక చెంపక్ గాయత్రితో, అంజద్ సార్తో మమ్మల్ని వదిలేయమని చెప్పు అంటే నువ్వు మంచివాడిలా అనిపిస్తున్నావు, సరెండర్ అయిపో అంటుంది గాయత్రి. ఇక చెంపక్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుని బందీలను విడిచిపెట్టి వాళ్ళల్లో కలిసిపోయి మనము వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇక చెంపక్ రిపోర్టర్ గాయత్రితో, మేము బందీలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, అంజద్ సార్కి చెప్పండి, మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పండి అంటాడు. ఇక గాయత్రి బయటికెళ్ళి అంజద్ సార్తో జరిగిన విషయం చెప్పడానికి వెళ్తే, వాళ్ళని సరెండర్ అవ్వమని చెప్పే అధికారం నీకెవరిచ్చారు అంటాడు. మీకెలా తెలుసు సార్ అని రిపోర్టర్ గాయత్రి అడిగితే, తను వేసుకున్న సిబిఐ జాకెట్లో రికార్డర్ పెట్టానని తీసి చూపించి అందుకే నిన్ను నమ్మను అంటాడు అంజద్. అందుకు గాయత్రి, వాళ్ళు క్రిమినల్స్ కాదు, కావాలంటే ఫుటేజ్ చెక్ చేసుకోండి అంటే వినకుండా తనని అక్కడి నుంచి పంపించేస్తాడు అంజద్. కానీ అంజద్ మొత్తం ఫుటేజ్ తర్వాత చూసి వీళ్ళు కనిపించేంత అమాయకులు కాదు అనుకుంటాడు. ఇక చెంపక్ బందీలతో, మిమ్మల్ని వదిలేస్తున్నాము, మనీ కూడా ఎక్కడి నుంచి తీశామో అక్కడే పెట్టేశాము అని చెప్తాడు. అది బందీలు నమ్మరు. అలాగే బ్యాంక్లో ఉన్న పోలీస్ జుగ్ను, అంజద్ మిమ్మల్ని వదిలిపెట్టరు, మీరు తప్పించుకోలేరు, అందుకే నన్ను మీ కవచంలా ఉపయోగించుకో, నాకేమైనా పర్వాలేదు అని చెప్తాడు. కానీ వాళ్ళల్లో ముఖేష్ అనే అతను చెంపక్ చెప్పింది నమ్మకుండా గన్ తీసుకుని చెంపక్ వాళ్ళని బెదిరిస్తే అక్కడే ఉన్న తన డాడ్ వద్దు అలా చేయకు అని, అలాగే పోలీస్ జిగ్ను కూడా అలా చేయకు అని ఆపుతూ ఉంటాడు ముఖేష్ని. ఇక అంజద్ ఖాన్ దొంగలు పారిపోకుండా ఉండటానికి వాళ్ళ టీమ్ని బ్యాంక్ మొత్తం చుట్టుముట్టేలా ప్లాన్ వేస్తాడు. ఇక చెంపక్ ఫ్రెండ్ గులాబ్ వచ్చి తనకి ఒక హార్డ్ డిస్క్ దొరికిందని చూపించి అది అమ్ముకుంటే మనీ వస్తాయని చెప్తాడు. ఇక బయట రిపోర్టర్ గాయత్రి చెంపక్ వాళ్ళు అమాయకులు అని అంజద్కి చెప్పి, బందీలు గురించి ఆలోచించండి, కనీసం మీ పోలీస్ వ్యక్తి గురించైనా ఆలోచించండి అంటుంది. అప్పుడు అంజద్ ఖాన్ రిపోర్టర్ గాయత్రితో, అసలు నేను ఏ రహస్య పోలీసును లోపలికి పంపలేదు అని నిజం చెప్పి లోపలికి వెళ్తుంటే గన్ ఫైర్ సౌండ్ వినిపిస్తుంది. ఇక చూసేసరికి లోపల చెంపక్ వాళ్ళని బెదిరించిన ముఖేష్ డాడ్ని కాలుస్తాడు పోలీస్ జుగ్ను. ఆశ్చర్యంగా చెంపక్ వాళ్ళు చూస్తూ ఉంటే, నేను పోలీసుని కాదు అసలైన దొంగని అంటాడు జుగ్ను. ఇక అసలైన దొంగ జుగ్ను తన మనుషులని రప్పించుకుంటాడు కాల్ చేసి. ఇక జుగ్ను చెంపక్ ఫ్రెండ్ గులాబ్ చేతిలో ఉన్న హార్డ్ డిస్క్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తే అది తనకి కావలసిన హార్డ్ డిస్క్ కాదని కోపం వచ్చి చెంపక్ని లాక్కొని వెళ్ళి, మొత్తం నీ వల్లే జరిగింది, కామ్గా వచ్చి నేను నా హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్లేవాణ్ణి అని ముఖేష్ డాడ్ని మళ్లీ కాల్చి, ఇంకో గంటలో తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే అతను చనిపోతాడు, ఈలోపు నా పని నేను పూర్తి చేస్తాను అంటాడు జుగ్ను. ఇక హోమ్ మినిస్టర్ అశుతోష్ శర్మని కలిసి, చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయవు అంటే మీ పని పూర్తి అవుతుంది అంటాడు అశుతోష్ శర్మ. ఇక హోమ్ మినిస్టర్ నేను ఇరుక్కోకుండా ఉండాలంటే నీ లోకస్ని కూడా ఓపెన్ చేయించు అని చెప్తాడు. ఇక జుగ్నుకి అశుతోష్ మెసేజ్ చేస్తే బ్యాంక్ మేనేజర్ దగ్గరున్న తాళాలతో లాకర్స్ని ఓపెన్ చేసి చూస్తే అందులో హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇక హార్డ్ డిస్క్ దొరికిందని అశుతోష్ శర్మకి కాల్ చేసి చెప్పి, బయట ఏ పోలీస్ ఉండరు అని చెప్పారు కదా, కానీ ఉన్నారు, నేను ఎలా తప్పించుకోవాలి అంటాడు జుగ్ను. మొత్తం విన్న హోమ్ మినిస్టర్ అశుతోష్కి ప్లాన్ చెప్తే అశుతోష్, జుగ్నుతో తప్పించుకోవడం కోసం నువ్వు పోలీసులతో 1 గంటకి ఒక్కో బందీని చంపేస్తాను అని చెప్పు, అప్పుడు కూడా ఒప్పుకోకపోతే 1/2 గంటకి ఒక్కో మనిషి, అప్పుడు కూడా వినకపోతే 15 మినిట్స్కి ఒక్కో మనిషిని చంపేస్తాను అని చెప్పు అని చెప్తాడు. ఇక అంజద్ ఖాన్ మైక్లో, చెంపక్, నేను నీకు ఏ హాని కలగకుండా బయటపడే మార్గం ఏర్పాటు చేస్తాను,
కానీ బందీలందరూ సురక్షితంగా ఉండాలి అంటాడు. ఇక జుగ్ను ముందు చెంపక్నే చంపడానికి ఎంచుకుంటాడు. అప్పుడు చెంపక్ జుగ్నుతో, నువ్వు నన్ను చంపితే నేను దొంగను కాదని తెలిసిపోతుంది, అసలైన దొంగ ఇంకెవరో ఉన్నారు అని తెలిసిపోతుంది అంటాడు. మరి నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు జుగ్ను. ఇక చెంపక్ జుగ్నుకి గన్ గురిపెట్టి బయటకు తీసుకువెళ్తాడు. వాళ్ళని చూసి అంజద్ చెంపక్ దగ్గరకు వెళ్తే, నాకు హెలికాప్టర్ కావాలి అని అడుగుతాడు. హెలికాప్టర్ తెప్పించినా నువ్వెక్కడికి పారిపోగలవు అని అంజద్ అంటే, జుగ్ను అంజద్తో, లోపల ఒక వ్యక్తి చావబోతున్నాడు సార్, ఇతని డిమాండ్స్కి ఒప్పుకోండి అంటాడు. అది విని అంజద్, లోపల బందీలందరూ సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి నేను లోపలికి వెళ్ళాలి, లేకపోతే హెలికాప్టర్ రాదు అంటాడు. సరే సార్, లోపలికెళ్ళి తనిఖీ చేయొచ్చు మీరు అని చెంపక్ అంటాడు. ఇక అంజద్ లోపలికెళ్ళి, ముఖేష్ డాడ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను, హెలికాప్టర్ పంపిస్తాను అని చెప్తాడు. సరే తీసుకువెళ్ళండి, కానీ ఒక్క గంటలో రాకపోతే ఒక్కో గంటకి ఒకరిని చంపేస్తాను అంటాడు చెంపక్. ఇక అంజద్ వెళ్ళాక జుగ్ను, నేను ఏం చెప్పాను, నువ్వు ఏం చేశావు అని చెంపక్ని కొట్టుతూ ఉంటే, దొరికిన హార్డ్ డిస్క్ సరైనదే అని తన మనుషులు చెప్తారు. ఇక అప్పుడు కూలయ్యి జుగ్ను మళ్ళీ ఇంకోసారి హార్డ్ డిస్క్ చెక్ చేయడానికి వెళ్తాడు. ఇక బయట అంజద్ ఖాన్ రిపోర్టర్ గాయత్రితో మాట్లాడుతూ, నువ్వు చెప్పింది కరెక్టే, నాకు తెలుసు చెంపక్ షూట్ చేయలేదు అని, అసలు 25 మినిట్స్ ముందు ఏం జరిగిందో చెప్తాడు. ముఖేష్ తన డాడ్కి ఇలవ్వడానికి కారణం మీరే అని చెంపక్ని తన ఫ్రెండ్స్ని తిడుతూ ఉంటే, చెంపక్ ఆపి, తను బాటిల్ క్యాప్స్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనుకున్నాను అని, ఈ బ్యాంక్లో నుంచే ఇంటిని తాకట్టు పెట్టి మరీ లోన్ తీసుకున్నాను అని, కానీ క్లియరెన్స్ వల్ల, పొలిటీషియన్స్ వల్ల, బిల్డర్స్ వల్ల పని డిలే అయ్యింది అని, అందుకు ఈఎంఐ కూడా కట్టలేకపోయాను అని, ఇక ఇల్లు ఖాళీ చేయమంటున్నారు అని, ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం నేను కాబట్టి మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ గులాబ్ తన దగ్గర ఇంకో ఫోన్ ఉందని తీసి ఇస్తే చెంపక్ అంజద్కి కాల్ చేసి, ఇక్కడ వేరే దొంగల మూట ఉంది సార్, జుగ్ను గ్యాంగ్తో వచ్చారు, వాళ్ళు ఏదో హార్డ్ డిస్క్ వెతుకుతున్నారు సార్ అని చెప్తాడు చెంపక్. అందుకు అంజద్ ఖాన్ చెంపక్తో, నువ్వు బందీలను సురక్షితంగా ఉండేలా చూసుకో అని, వాణ్ణి నన్ను ఒక హెలికాప్టర్ అడిగేలా చూసుకో, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఇక ప్లాన్ ప్రకారం అంతా చేశాడు అని చెప్తాడు అంజద్ రిపోర్టర్ గాయత్రితో. ఇక జుగ్ను హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి చూసి అశుతోష్ శర్మకి కాల్ చేసి మూడింతల మనీ ఎక్కువ అడుగుతాడు. అప్పుడు అశుతోష్, ఈ డ్రైవ్ ఒక రిపోర్టర్ది, మాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాడు, ఒకరోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని బెదిరిస్తే, అందుకు జుగ్ను నేను మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరిస్తే, అశుతోష్ శర్మ జుగ్ను అడిగినంత మనీ అరేంజ్ చేస్తాము అని చెప్తాడు. ఇక హోమ్ మినిస్టర్ జుగ్ను ఎక్కువ చేస్తున్నాడు అని, నేను మిగతాది చూసుకుంటాను అంటాడు. ఇక అశుతోష్ పోలీసులకు కాల్ చేసి, కేస్ సిబిఐ నుంచి పోలీసులకు ఇంకొన్ని క్షణాల్లో హ్యాండ్ ఓవర్ అవుతుంది, జుగ్ను బయటకు రాగానే హార్డ్ డిస్క్ తీసుకుని తనని ఎన్కౌంటర్ చేసేయండి అని చెప్తాడు. ఇక హోమ్ మినిస్టర్ అధికారులతో మాట్లాడుతూ వెంటనే కేసు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఇక విషయం తెలుసుకుని అంజద్ ఖాన్ తన అధికారులతో అలా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయొద్దు అని చెప్తూ ఉండగా, ఇక చెంపక్ జుగ్ను మనుషుల నుంచి తప్పించుకొని ప్లాన్ ప్రకారం రిపోర్టర్ గాయత్రికి కాల్ చేసి, నేను బందీలను బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాను అని అంజద్ సార్కి చెప్పు అంటే, గాయత్రి వెళ్ళి అంజద్ సార్కి చెప్తూ ఉంటే హోమ్ మినిస్టర్ ఫోన్లో విని, వాళ్ళు టెర్రరిస్టులు, ఆపరేషన్ జరగాల్సిందే అంటాడు. ఇక చెంపక్ జుగ్ను కంటపడకుండా కొంతమంది బందీలను బయటకు పంపిస్తాడు. అంజద్ చెంపక్తో ఫోన్లో మాట్లాడుతూ, బందీలతో పాటు నువ్వు తప్పించుకో త్వరగా, లేకపోతే నిన్ను టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేస్తారు అని చెప్తాడు. ఇక చెంపక్ తప్పించుకోబోతుంటే జుగ్ను చూసి ఫైట్ చేస్తే హార్డ్ డిస్క్ తీసుకుంటాడు చెంపక్. ఇక అంజద్ ఖాన్ రిపోర్టర్ గాయత్రి సహాయంతో హోమ్ మినిస్టర్ బ్యాంక్లో ఉన్న వ్యక్తులు దొంగలు కాదు, టెర్రరిస్టులు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు. కానీ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు టెర్రరిస్టులు కాదు, ఆయన ఈ విధంగా చేయడం వెనుక ఉన్న రహస్యం మీరే కనుక్కోవాలి అంటాడు. అది టీవీలో చూసి హోమ్ మినిస్టర్ ఏటీఎస్ ఆపరేషన్ ఆపేయమని ఆర్డర్ వేస్తాడు. ఇక చెంపక్ బందీలను బయటకు పంపేందుకు వెనక గేట్ నుంచి పంపిస్తూ ఉంటే, ఇక ప్లాన్ వర్క్ అయ్యింది అని అంజద్ ఖాన్ వెనుక నుంచి వెళ్ళి బందీలను బయటకు సేఫ్గా పంపి లోపలికి వెళ్తాడు. ఇక జుగ్ను చెంపక్ని వెతుకుతూ ఉండగా అంజద్ వెళ్ళి చెంపక్తో, బయటకు వెళ్ళిపో, బందీలందరూ సేఫ్గా ఉన్నారు, నీ ఫ్రెండ్స్ కూడా, నేను నిన్ను బయట కలుస్తాను అని చెప్పి పంపిస్తాడు. ఇక బయటకు వెళ్ళి తన ఫ్రెండ్స్ని కలుస్తాడు చెంపక్.
ఇక బందీలందరూ తనకి థ్యాంక్స్ చెప్తారు. ఇక తనని ఇన్వెస్టిగేట్ చేయాలని ఆఫీసర్ వచ్చి తీసుకుని వెళ్తుంటే తను దొంగ కాదు అని బందీలు చెప్తుంటే డాక్టర్ వచ్చి చెంపత్కి గాయమైంది అని ట్రీట్మెంట్ కి వెళ్ళాలి అంటాడు. ఇక అంజద్ ఖాన్ జుగ్నూని వెతుకుతూ ఉండగా తను లాకర్లో బందీగా ఉండడం చూస్తాడు. ఇక జుగ్ను చెంపక్ కనిపించేంత అమాయకుడు కాదు అని తనే అసలైన దొంగ అని చెప్తాడు. ఇక హోమ్ మినిస్టర్ పేరు బయటపడుతుంది. అశుతోష్ శర్మకి పోలీస్ కాల్ చేసి జుగ్ను పోలీసులకు పట్టుబడ్డాడు అని చెప్తే అశుతోష్ షూట్ చేసుకుని చనిపోతాడు. ఇక ఈ పెద్ద కుంభకోణం నిజంగా ఏంటి అని తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి అని రిపోర్టర్ గాయత్రి చెప్పి చెంపక్ వాలు ఉన్న వ్యాన్ ఎక్కుతుంది. అసలు విషయం ఏంటంటే తను చెంపక్ మనిషి అనమాట. ఇక నలుగురు కలిసి కిసాన్ నగర్ కి వెళ్లి దొంగలించిన మనీని పేదవాళ్లకు ఇస్తారు. ఇక 3 మంత్స్ తర్వాత చెంపక్ అంజద్ ఖాన్ ని కలిసి శశాంక్ ఠాగూర్ తను చనిపోయినప్పుడు రికార్డ్ చేసిన వీడియో చూపిస్తాడు. అందులో శశాంక్ ఠాగూర్ చెంపక్ తో అశుతోష్ మనుషులు నా వరకు వచ్చేశారు, అన్ని సాక్ష్యాలు సేకరించి డ్రైవ్ లో ఉంచి లాకర్ లో పెట్టాను, లాకర్ నంబర్ నేను నీకు చెప్పను, నువ్వు నా పార్ట్నర్ అయిన నా కొడుకులా అనుకున్నాను, ఈ విషయం తెలిస్తే వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు అని చెప్తూ ఉండగా అశుతోష్ మనుషులు వచ్చి తనని చంపేస్తారు. ఇక ఆ వీడియో అంజద్ ఖాన్ చూసి చెంపక్ తో నువ్వెప్పటి నుంచి శశాంక్ ఠాకూర్ కి వర్క్ చేస్తున్నావు అని అడిగితే చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేశాను కానీ శశాంక్ ఠాకూర్ తో కలిసి వర్క్ చేసినప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రపోయేవాణ్ణి అని, ఆ డ్రైవ్ ఏ లాకర్లో ఉందో తెలియదు కాబట్టి అశుతోష్ ఏర్పాటు చేసిన దొంగలు ఆ డే వస్తున్నారు అని తెలుసుకుని మేము ఎంట్రీ ఇచ్చి ఫేక్ డ్రైవ్ దొరికినట్టు యాక్ట్ చేసి అసలు దొంగలను బయటకు వచ్చేలా చేశాము అని ఇంకో వీడియో చూపిస్తాడు చెంపక్. మరి మనీ ఏవి అని అడుగుతాడు అంజద్. మార్నింగ్ నా మనుషులు నకిలీ మనీ డిపాజిట్ చేశారు, అశుతోష్ శర్మ లాకర్ ఓపెన్ చేశాక ఈ నకిలీ నోట్స్ రీప్లేస్ చేసేలా చేశాము అని, ఇక డ్రైవ్ తీసుకుని జుగ్నూని కొట్టి కట్టేశాము అని, అప్పుడే మీరు వచ్చి నన్ను బయటకు పంపారు అని చెప్తాడు చెంపక్. ఇక వీడియో చూస్తూ మాట్లాడుతున్న అంజద్ చూసేసరికి చెంపక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చెంపక్ అంజద్ కి కాల్ చేసి మీకోసం శశాంక్ ఠాకూర్ కేసుకి సంబంధించిన డ్రైవ్ వదిలేసి వెళ్తున్నాను అని మళ్ళీ ఢిల్లీ ప్రాజెక్ట్ లో కలుసుకుందామంటాడు. సరే అక్కడే కలుసుకుందాం, ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం అంటాడు అంజద్ ఖాన్. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి.